ఈ కులగళాలు చివరకు పివి సింధును లాగుతున్నాయి బురదలోకి ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం పివి సింధు అత్యధిక పారితోషికం తీసుకునే ఇండియన్ అథ్లెట్ ప్రపంచంలోనే పదమూడవ స్థానం యాభై ఐదు లక్షల డాలర్లు ఆమె ఆదాయం గతంలోనే ఏపీ తెలంగాణ వసపడనన్ని కానుకలు ఇచ్చాయి జాగాలు కూడా ఇచ్చాయి గ్రూప్ వన్ కొలువు ఇచ్చింది చంద్రబాబు సర్కార్ ఆమెకు కార్పొరేట్ స్పాన్సర్లు ఉన్నారు ఇప్పుడు జగన్ విశాఖలో ఐదు ఎకరాలు ఇచ్చారు అవసరం ఉన్నప్పుడు అవసరమైన వాళ్లకు పైసా సాయం చేయని సర్కార్లు ఏదైనా ఘనత సాధించాక మాత్రం కానుకల్లో ముంచెత్తుతాయి ఒక హిమదాస్ వంటి క్రీడాకారులకు అవసరం ఉన్నప్పుడు బూట్లు కొనిచ్చే దిక్కు కూడా ఉండదు చంద్రబాబు ఎంతో జగన్ కూడా అంతే పెద్ద తేడా ఉండదు మొహాల వేరు నాణ్యం ఒకటే అయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు మాత్రం విభ్రాంతిని యావగింపునో కలిగించాయి ఏపీ రాజకీయాలకు కులాల కంపు తప్ప మరొకటి పట్టదు కళాలు గళాల మెదళ్ళు కూడా కుళ్ళిపోయి అందులోనే కొట్టుకుంటూ పొర్లుతూ అందరినీ లాగుతూ ఉంటాయి దీనికి ఎవరూ మినహాయింపు కాదు ఏ పార్టీ కూడా అతీతం కాదు పేరుకు పైకి ఆధునిక సమాజం గురించి ఆదర్శాల గురించి నిమిషానికి వంద నీతులు వల్లిస్తూ ఉంటారు ఈ కులం బురదలోకి సింధును ఎందుకు లాగాలి ఆమె ఎప్పుడైనా ఒక కులంతో ఐడెంటిఫై అయిందా మీ కమ్మ రెడ్డి చెత్త కొట్లాటల నడుమకు ఆమెను ఎందుకు ఏడుస్తున్నారు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు కేవలం కులం కారణంగానే కేవలం కులం కోసమే కేవలం కులంగా మాత్రమే పనిచేసిన వాళ్ళు కాదా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద హోదాలు వెలగబెట్టి కమ్మ వైభవం కోసం పాకలాడిన వాళ్ళు కాదా ఇప్పుడు ఈ పోస్టులను కౌంటర్లు చేసేది రెడ్డి రాజ్య వైభవ కాంక్షాపరుల కారా ఆమె ఏదో కష్టపడుతోంది నాలుగు చిరస్మరణీయ విజయాలు సాధిస్తోంది తన ఆట తనది తన లోకం తనది ఆమెకి ఎందుకు రుద్దుతున్నట్లు అవును వీళ్ళకిప్పుడు తెలిసిందట తల్లి కమ్మ తండ్రి కాపు అని సో వాట్ ఆమె ఒలింపిక్స్ పథకం సాధించినప్పుడే నెటిజన్లు అంతా గాలించి గాలించి ఆమె కులం ఏదో తెలుసుకుని ఇక ఆ చర్చ వదిలేశారు వీళ్ళకిప్పుడు తెలిసిందట నిజమే ఆమెను కాపు సమాజం గర్వంగా ఓన్ చేసుకుంది మా బిడ్డని సన్మానాలు కూడా చేసుకుంది సో వాచ్ అలాంటిది మళ్ళీ మళ్ళీ ఆమె కులాన్ని కెలుగుతూ రెడ్డి అబ్బాయిని పెళ్లి చేసుకో మంచి ఎమ్మెల్సీ పోస్టు లేదా కార్పొరేషన్ పదవి ఎదురికే ఛాన్స్ ఉంది అనే వెక్కిరింపు దేనికి ఆఫ్కోర్స్ జగన్ రెడ్డిలకే పెద్దపేట వేస్తున్నాడు సరే మరి చంద్రబాబు చేసింది ఏంటట ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండి ఉంటే ఇవే కుల గొంతులు అమ్మాయి నువ్వు మా కమ్మవే అనేవాళ్ళ మరి ఒలింపిక్ రజత పథకం గెలిచినప్పుడు చంద్రబాబే కదా ఈ సకల ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నది ఈ సలహాదారులే కదా పెత్తనాలు చేస్తున్నది అప్పుడు కమ్మ అనే పేరుతో ఎమ్మెల్సీ కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వలేదట అయినా ఎంతసేపు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల లోకాలు తప్ప వీళ్ళకి వేరే లోకం ఎక్కడిది కులాలు పదవులు అంతే లోకంలో ఇక వేరే కులాలే లేనట్టు ఈ కుల పైత్యస్తుల్లాగా కాదు సింధు తను పక్క హైదరాబాది మూలాలు ఏమైనా సరే తను పుట్టి పెరిగిన గడ్డను ఆనందంగా ఓన్ చేసుకుంటుంది తల్లిదండ్రులు ఏళ్లపాటు నిర్మల్లో ఉన్నారు ఈ భాషను ఈ సంస్కృతిని ఏసడించుకుని వెక్కిరించి తమ సంస్కృతిని రుద్దే బేకార్ గుణం కాదు తనది ఇప్పటికే బోనాల పండుగ వస్తే బోనం ఎత్తుకొని అయిన హైదరాబాది అమ్మాయిల గుడికి చేరుతుంది ఆమె కులాన్ని ప్రస్తావిస్తూ రకరకాల కామెంట్లతో పోస్టులతో సోషల్ బజారున బట్టలిప్పుకునే నర్తిస్తున్న వాళ్లతో పోలిస్తే సింధు ఫార్ ఫార్ బెటర్